హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్ని లైవ్లో ఏ విధంగా చూడాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది, ఆ అప్లికేషన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే థోప్ టీవీ అని ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది, అక్కడ మీరు ప్లేస్టోర్లో వెళ్ళి వెతికిన ఆ అప్లికేషన్ అనేది దొరకదు. నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అక్కడ పెడతా ఈ యాప్ యొక్క లింక్ అనేది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం హాట్స్టార్లో క్రికెట్ చూడాలి అనుకున్నట్లయితే మాత్రం మీరు ఓన్లీ జియో యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది ఈ ట్రిక్ అనేది. 499 పెట్టి 399 పెట్టి మీరు హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకునే బదులు జస్ట్ 499 పెట్టి మీరు హాట్స్టార్ది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఫ్రెండ్స్, 156 డేస్ వరకు, అంటే జియో రీఛార్జ్ 499 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మాత్రం 56 డేస్ వరకు మీకు వ్యాలిడిటీ అనేది వచ్చేస్తుంది 56 డేస్ వరకు. అండ్ 99 రూపీస్లోనే మీకు హాట్స్టార్ యొక్క సబ్స్క్రిప్షన్ 1 ఇయర్ వరకు వచ్చేస్తుంది. అంటే 499 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు 56 డేస్ వ్యాలిడిటీ, అంటే డైలీ 1.5 GB అన్లిమిటెడ్ కాలింగ్ ఈ విధంగా వచ్చేస్తుంది. 1 ఇయర్ది హాట్స్టార్ది వచ్చేస్తుంది సబ్స్క్రిప్షన్ అనేది, అందులో వెళ్ళి మీరు ఫ్రీగా అనేది చూసుకోవచ్చు. వాటితో పాటు ఇప్పుడు నేను చెప్పిన కదా థోప్ టీవీ అనేది, అందులో కూడా మీరు డైరెక్ట్గా ఫ్రీగా చూడవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఏదో ఒక దాంట్లో నుంచి మీరు ఆ లింకును అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు డైరెక్ట్గా అక్కడ యూట్యూబ్, ఇంకోటి క్రోమ్ బ్రౌజర్ అనేది, అక్కడ కొన్ని గూగుల్ ఇట్లా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అంటే యూట్యూబ్ కాకుండా క్రోమ్ బ్రౌజర్ అట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్లో వెళ్ళిపోతుంది. అక్కడ ఓకే చేసినట్ల చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింద ఓకే చేసుకున్న తర్వాత మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది. డైరెక్ట్ అప్డేట్ అనేది ఒకటి ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మాత్రం డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది అప్డేట్ అనేది అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ నోటీస్ అనేది ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. అక్కడ కొద్దిగా వెయిట్ చేయండి, ఒక 1 మినిట్ అట్లా వెయిట్ చేయండి. ఒకవేళ రాకపోతే కొందరికి ఏ విధంగా వచ్చేస్తుంది అంటే ఫ్రెండ్స్, సర్వర్ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది, కనెక్షన్ ఎర్రర్ అనేది. అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మొబైల్ డేటా ఆన్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా చేసినట్లయితే మాత్రం డైరెక్ట్గా మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఓకే చేసినట్లయితే మాత్రం ఇక్కడ డైరెక్ట్ హోమ్లోనే ఆల్ ఛానల్స్ ఇక్కడ క్రికెట్ సంబంధించిన లైవ్గా సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి, అందులో వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని ఏ లాంగ్వేజ్ నుంచి అయినా మీరు క్రికెట్ అనేది చూడవచ్చు ఈ అప్లికేషన్ నుండి. అది కూడా ఫ్రీగా ఫ్రెండ్స్. హాట్స్టార్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం డైరెక్ట్ మీరు 499 పెట్టి రీఛార్జ్ చేసుకోండి. ఓన్లీ జియో యూజర్స్ ఉన్నట్లయితే మాత్రం, అంటే మీకు 2 మంత్స్ వరకు వ్యాలిడిటీతో వచ్చేస్తుంది. అంటే 2 మంత్స్ వరకు డేటా డైలీ 1.5 GB వ్యాలిడిటీ ప్లాన్ వచ్చేస్తుంది. వాటితో పాటు జస్ట్ 99 రూపీస్లోనే హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఏం డౌట్స్ ఉన్నాయి ఈ మొబైల్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ చేయండి. వాటికి నా నుంచి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ ఎంజాయ్.